రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు మాజీ సీఎం కేసీఆర్ అనాలోచిత ఏకపక్ష నిర్ణయాలే కారణం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి గుగ్గిళ్ళ శ్రీధర్ బాబు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ అండ్ తామ్. అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. పెద్దపల్లి జిల్లాలో 305 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు తొలిపాట నర్సయ్యను సన్మానించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి గుగ్గిళ్ళ శ్రీధర్ బాబు. తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కపాక తిరుపతి, తురుగల మద్దుకుంట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మరియు ముదిర సంఘం నాయకులు. పవిత్ర రంజాన్ ప్రత్యేక ప్రార్థనల కోసం ముస్తాబవుతున్న పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి రోడ్లో గల ఈద్గా ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. వేసవి కాలంలో ఎండల తీవ్రత దృష్ట్యా పని ప్రదేశాల్లో ఉపాధి హామీ కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపిన పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్. అప్పన్నపేట నుండి బొంపల్లి గ్రామం వరకు నిర్మించబడిన బీటీ రహదారికి ఇరువైపులా రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత ఆర్ఎండ్బి అధికారులను కోరిన బీజేపీ నాయకుడు సందీప్.